सनातन धर्म निनादम आंध्र प्रदेश उप मुख्यमंत्री जनसेना चीफ पवन कल्याण हिंदू हीरोगा निलुस्तुन्नारु देश प्रपंच हिंदू दाड़ जगह स्पंदिस्तुन्नारु హిందువులను ఏకం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు పవన్ తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలో ఎక్కడ ఏం జరిగినా తనదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు ఇండియాలోనే కాదు కెనడా బంగ్లాదేశ్ ఇలా ఏ దేశంలో హిందూ వ్యతిరేక కార్యక్రమాలు జరిగినా పవన్ సీరియస్ గా కౌంటర్లు ఇస్తున్నారు కెనడాలో హిందూ ఆలయంపై దాడి పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు అక్కడి హిందువులకు రక్షణ కల్పించేలా కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు హిందువులపై దాడులు జరుగుతుంటే అంతర్జాతీయ నేతలు ఏం చేస్తున్నారన్న పవన్ కళ్యాణ్ దీనిపై ఎన్జీఓలు ప్రపంచ లీడర్స్ స్పందించాలని కోరారు ఇతర మతాల పట్ల వ్యవహరించే రీతిలోనే హిందువులపై దాడుల అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని కోరారు దీపావళి రోజున పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న హిందువుల భద్రత కోసం ప్రార్థించండి ప్రజలకు పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ భారత్ నుంచి విడిపోయామన్న బాధను చెబుతూ ఆ బాలుడు పాడిన పాటను పవన్ రీషేర్ చేశారు పాకిస్తాన్ లో ఉంటున్న హిందువులు ఎంత బాధ ఉన్నారో ఆ పెయిన్ ఈ బాలుడి పాటలో తెలుస్తోందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు సనాతన ధర్మం కోసం పవన్ చేస్తున్న కార్యక్రమాలతో హిందూ వర్గాల్లో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది పవన్ కళ్యాణ్ దూకుడు వెనక బీజేపీ పెద్దలు ఉన్నారనే టాక్ వస్తుంది యూపీ సీఎం యోగిలా దక్షిణాదిలో పవన్ ను బీజేపీ క్రియేట్ చేస్తుందని అంటున్నారు పవన్ ద్వారా సౌత్ లో బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు శ్రీచరణ్ సందీప్ సనాతన ధర్మం నినాదం ఎత్తుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు హిందువులో హీరోగా నిలుస్తున్నారు ఆయన దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ హిందువులపై దాడులు జరిగినా వెంటనే స్పందిస్తున్నారు హిందువులకు హిందువులందరినీ కూడా ఏకం చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అలాగే తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలో ఎక్కడ ఏం జరిగినా తనదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు ఇండియాలోనే కాదు కెనడా బంగ్లాదేశ్ ఇలా ఏ దేశంలో హిందూ వ్యతిరేక కార్యక్రమాలు జరిగిన పవన్ కళ్యాణ్ సీరియస్ గా కౌంటర్లు ఇస్తున్నారు కెనడాలో హిందూ ఆలయంపై దాడి పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు అక్కడి హిందువులకు రక్షణ కల్పించేలా కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు అలాగే హిందువులపై దాడులు జరుగుతుంటే అంతర్జాతీయ నేతలు ఏం చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు దీనిపైన ఎన్జిఓలు ప్రపంచ లీడర్లు స్పందించాలని కోరారు ఇతర మతాల పట్ల వివరించే రీతిలోనే హిందువులపై దాడుల అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు దీంతో పాటు దీపావళి రోజున పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న హిందువుల భద్రత కోసం ప్రార్థించండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ భారత్ నుంచి విడిపోయామన్న బాధను చెబుతూ ఆ బాలుడు పాడిన పాటను పవన్ కళ్యాణ్ రీషేర్ చేశారు పాకిస్తాన్ లో ఉంటున్న హిందువులు ఎంత బాధను అనుభవిస్తున్నారో ఆ పెయిన్ ఆ బాలుడి పాటలో తెలుస్తోంది అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు ఇదే కాకుండా ఇంకా సనాతన ధర్మం కోసము పవన్ కళ్యాణ్ చేస్తున్న కార్యక్రమాలతో హిందూ వర్గాల్లో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయిందని చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ దూకుడు వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారనే ఒకటి ప్రచారము టాక్ కూడా నడుస్తోంది మరో యోగి ఆదిత్యనాథ్ల యూపీ సీఎం ఆదిత్యనాథ్ల ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ అగ్గిబరాటలా మారతారా అనేది కూడా ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది అయితే ఈ దక్షిణాదిలో కూడా పవన్ మరో యోగిలా కూడా బీజేపీ క్రియేట్ చేస్తుంది అనేది కూడా మరో ప్రకరణ ప్రచారంలో ఉంది అయితే పవన్ కళ్యాణ్ ద్వారా సౌత్ లో బీజేపీ ఒక వ్యూహరచనలో వెళుతుందనేది కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తోంది మనం పలుమార్లు కూడా చర్చించుకున్నాం మిషన్ దక్షిణ్ పేరిట 2018 నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ప్రధాని మోదీ ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాలపైన ఫోకస్ పెట్టారు
ఇప్పుడున్న వాళ్లలో తెలంగాణ ప్రస్తుతం ప్రోగ్రెస్ ఉంది. ఎందుకంటే 2019 నుంచి కూడా గ్రాడ్యువల్ గా ఓట్ బ్యాంక్ అనేది పెరుగుతూ వస్తుంది తెలంగాణకి. అట్ ది సేమ్ టైం మొన్న ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ ఆశించిన కంటే కానీ సీట్లు ఎక్కువగానే వచ్చాయి. కానీ తమిళనాడు పైన చాలా ఆశలు పెట్టుకున్నారు. అట్లీస్ట్ ఒక 5 నుంచి 6 పార్లమెంట్ స్థానాలు వస్తాయని కూడా బీజేపీ హైకమాండ్ భావించింది. కానీ అన్యోన్య పరిణామాలు అక్కడ ఏఐడిఎంకే తోని లాస్ట్ మినిట్ లో తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పొత్తుల్ని తెగదెంపులు చేసుకోవడము, దాని ద్వారా ఆ ఎఫెక్ట్ ఇమీడియట్ గా ఎలక్షన్ పైన పడటము, తమిళనాడులో ఒక్క పార్లమెంట్ సీట్ కూడా గెలుచుకోకపోవడంతో ఇప్పుడు మళ్ళీ దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే ఏపీ తెలంగాణలో ప్రోగ్రెస్ ఉంది. అట్ ది సేమ్ టైం కర్ణాటకలో కూడా ఉంది. నెక్స్ట్ తమిళనాడు కేరళ పైన ప్రధానంగా కూడా ఫోకస్ పెడుతున్నారు. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఉత్తరాదిన ఇలాగ బీజేపీ హవా ఉందో, దక్షిణాది రాష్ట్రాల్లో ఖచ్చితంగా బీజేపీకి సిమిలర్ గా అదే హవా ఉండాలనే ఆలోచనలు కూడా ఢిల్లీ పెద్దలు ఉన్నారు. దీనిలో భాగంగా పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సనాతన ధర్మం అనే నినాదం ఎత్తుకున్నారో అప్పటి నుంచి ఆయనకి పబ్లిక్ లో ఎస్పెషల్లీ మాసెస్ లో ఒక ఫిలిం స్టార్ గా, ఆయన ఒక పవర్ స్టార్ గా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఫెమిలియర్. అట్ ది సేమ్ టైం ఆయన ఒక సినిమా హీరోగా కాకుండా ఇప్పుడు ఒక సనాతన ధర్మం అనే ఎజెండాను ఎత్తుకోవడం పట్ల అందరూ హిందువులు కూడా ఆయనని స్వాగతిస్తున్నారు, హర్షిస్తున్నారు. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు ఇదే స్టాండ్ మీద మీరు నిల్చోవాలి అంటూ ఎక్స్ వేదికగా కూడా పలువురు ట్వీట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ ని తారా స్థాయిలో కూడా ప్రేజ్ చేస్తున్నారు, పొగుడుతున్నారు. ఇన్నాళ్లకు హిందువుల గురించి మాట్లాడే దక్షిణాది రాష్ట్రాల్లో ఒక నాయకుడు వచ్చాడంటూ కూడా అందరూ ఆయనని కితాబిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఇదే స్టాండ్ పైన ఉంటారా అనేది కూడా ఒక ప్రశ్న అయితే మెదులుతుంది. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి నెక్స్ట్ ఒక ప్రోగ్రెస్ ఉండాలి అని అంటే బీజేపీ పెద్దలకి పవన్ కళ్యాణ్ ఒక దిక్సూచి అనేది కూడా మరో చర్చ నడుస్తోంది. మరి చూడాలి పవన్ కళ్యాణ్ ఇదే సనాతన ధర్మం అనే ఏదైతే అజెండా తీసుకున్నారో దానికే కట్టుబడి ఉంటారా, భవిష్యత్తులో ఇదే సనాతన ధర్మంతో ఆయన ముఖ్యమంత్రిగా కూడా అభ్యర్థిగా కూడా ప్రకటించుకునే అవకాశం ఉందా అనేది కూడా ప్రస్తుతానికి ఒక క్యూరియాసిటీ, ఒక ఉత్కంఠ ఇది నిల్కొని ఉంది. రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలు బట్టి పవన్ కళ్యాణ్ స్టాండ్ ఎంతవరకు ఆయన స్టిక్ అయి ఉంటారనేది తెలుస్తుంది. సందీప్ పెంచారంటే పవన్ కళ్యాణ్ వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారనే టాక్ నడుస్తుంది. అవసరమైతే టీడీపీతో తెగదెంపులు తెంపుకుని మరి పవన్ కళ్యాణ్ తో నడవాలని చూస్తుంది బీజేపీ. అంటే బీజేపీ ప్లాన్ ఏమి ఉంటుంది? డెఫినెట్ గా దీనికైతే ఇప్పుడు ఇదంతా స్పెక్యులేటివ్ గా ఒక నరేషన్ నడుస్తోంది. అంటే ఊహాగానాలు, వదంతులు, ఇవన్నీ పవన్ కళ్యాణ్ వెనకాల బీజేపీ పెద్దలు ఉన్నారు, టీడీపీ ప్రభుత్వాన్ని కోల్చి అక్కడ బీజేపీ ప్రభుత్వం బాగా వేయాలనేది ఇదంతా కూడా ప్రస్తుతం ఒక స్పెక్యులేటివ్ గా నరేషన్ నడుస్తుంది. కానీ ఒకటి మాత్రం తప్పకుండా మనం ఒక మాట చెప్పుకోవచ్చు, భవిష్యత్తులో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ పార్టీలో అంటే జనసేనని బీజేపీలో విలీనం చేసే అవకాశం అయితే ఉంది. కానీ ఇప్పటికి ఇప్పుడు ఉన్న పరంగా టీడీపీతో తెగదెంపులు చేసుకునే అవకాశం అయితే లేదు అని చెప్పుకోవచ్చు సందీప్.